అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి నేషనల్ హైవేలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నాం అండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ అండి. లోపల నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ చాలా కోర్సెస్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2000 నుంచి 3000 మంది జాయిన్ అవుతారు ఈ కాలేజ్లోను. రాజమండ్రిలోకి వెళ్ళిన పెద్ద మెడికల్ కాలేజ్ ఇది. మనకి ఎగ్జాక్ట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో వెలుగుబంద వెళ్లే దారిలో హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్ డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ ఒకటి మనకు రీసేల్కి వచ్చిందండి. 58x50 మెజర్మెంట్స్తో 322 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, గజం వచ్చి 10,000 రూపాయల రేట్లో వచ్చిందండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఉన్నది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నామండి. రోడ్డుకి ఇటువైపు ఈ రోడ్ ఇలా రైట్కి మనకి దివాంచి రూమ్ నుంచి రాజమండ్రి సిటీలోకి వెళ్ళిపోతుందండి. రాజమండ్రి సిటీలోంచి ఇది విజయవాడ చెన్నై అండి. చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఇది. ఇటీలా లెఫ్ట్కి వెళ్తే కనుక వైజాగ్ వెళ్తామండి. తుని అన్వరం మీద నుంచి వైజాగ్ టువర్డ్స్ కోల్కతా వెళ్తుందండి ఇది. ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో రైట్ సైడ్ వచ్చి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంటుందండి. దివాన్ చెరువు దాటిన తర్వాత మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. వెలుగుబంద వెళ్ళే రోడ్ అంటారు ఇది. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్ అండి. ఈ రోడ్లోకి 900 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకొక 1.1 km వెళ్ళాలండి. టోటల్గా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. లేఅవుట్ దగ్గర తీసుకెళ్లి ప్లాట్ చూపిస్తాను. మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హైవే దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 900 మీటర్స్ వచ్చామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే రోడ్లోంచి వచ్చాము. ఈ రోడ్డు హైవే నుంచి ఇటు వెలుగుబంద వెళ్ళే రోడ్ అండి. ఇటు ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం వెలుగుబంద వెళ్తాము. ఇంకొక 500 మీటర్స్ వెళ్తే వెలుగుబంద ఊర్లోకి వెళ్ళిపోతామండి. మన స్ట్రైట్గా వెళ్ళకూడదండి. ఎగ్జాక్ట్గా 900 మీటర్స్ వచ్చిన తర్వాత హైవే నుంచి మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, చిన్న కాలవలో ఉండి చిన్న వంతెన వస్తుంది. వంతెన దాటగానే నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్ అండి. మీకు ఇక్కడ స్వాతి ప్రమోటర్స్ దివాన్ గార్డెన్స్ అని బోర్డు కూడా ఉంటుంది. మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇక్కడ నుంచి ఇంకొక 1.1 km వెళ్తే అక్కడే ఉంటుందండి లేఅవుట్. స్వాతి ప్రమోటర్స్ లేఅవుట్ దాటిన తర్వాత నెక్స్ట్ వస్తుంది. మనం లేఅవుట్ దగ్గరికి వచ్చేసామండి. మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ వచ్చామండి. వెలుగుబంద వెళ్ళే రోడ్లోకి 900 మీటర్స్ వచ్చిన తర్వాత చిన్న వంతెన చూపించాను కదండి, వంతెన దాటగానే నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకొక 1.1 km రావాలండి. టోటల్గా 2 కిలోమీటర్స్ హైవే నుంచి. అదే వెలుగుబంద వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి అయితే 1.1 km అండి. మీకు జస్ట్ ఈ లేఅవుట్కి ముందే స్వాతి ప్రమోటర్స్ దివాన్ గార్డెన్స్ అని ఉంటుందండి. మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, దివాన్ గార్డెన్స్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే లేఅవుట్ అండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ కాంపౌండ్ వాళ్ళు, ఇదే లేఅవుట్. మీకు గేట్ కనిపిస్తుంది కదండి, గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లాట్ అండి, మనకు సేల్కి వచ్చింది. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మన లేఅవుట్ లోపలికి వచ్చామండి. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్ కాంపౌండ్ వాల్ పక్కన ఉన్నది కూడా రోడ్డేనండి. ఇది పెద్ద రోడ్ ఇది, అందుకని కాంపౌండ్ వాల్ లోపల కూడా రోడ్డు ఇచ్చారు. మన ఈ రోడ్లోకి జస్ట్ కొంచెం ఎదరకెళ్ళగానే మీకు అక్కడ లెఫ్ట్ అని కనిపిస్తుంది కదండి, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్న ప్లాట్ అండి, మనకు సేల్కి వచ్చింది. మన ప్లాట్ ఆపోజిట్లో ఉన్నామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, డిటీసీపీ అప్రూవ్డ్. 58x50 మెజర్మెంట్స్ 322 గజాలు. మీకు రోడ్ ఇంకోసారి చూపిస్తున్నానండి. అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి లోపలికి రాగానే గోడ పక్క నుంచి ఫస్ట్ రైట్ తీసుకోవాలండి. ఫస్ట్ రైట్ తీసుకుని జస్ట్ కొంచెం ఎదురుకు రాగానే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లాట్ అండి, మనకు సేల్కి వచ్చింది. ఇది యాక్చువల్గా సౌత్ ఈస్ట్ కార్నర్ అండి, బట్ నైరుతి పెరిగిందని చెప్పని క్రాస్ వదిలేశారు. క్రాస్ వదిలేసి ఓన్లీ ఈస్ట్ రోడ్డుకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. సౌత్ వైపు క్రాస్ మొక్క వదిలేశారు. మనం అది కూడా కలుపుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అవుతుందండి ఇది. ఇది వచ్చి ఈస్ట్ రోడ్ అండి. యాక్చువల్గా ఈ రోడ్కే ఉంటుంది యాజ్ పర్ డాక్యుమెంట్. ఇదేమో సౌత్ రోడ్డు. మీకు కనిపిస్తుంది కదండి కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, కాంపౌండ్ వాళ్ళకి అటువైపు ఇటువైపు కూడా రోడ్డేనండి. ఇది 60 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. జగనన్న కాలనీకి వెళ్ళే రోడ్డు ఇది, నరేంద్రపురం రోడ్డు కలుస్తుంది. నెక్స్ట్ బౌండరీ స్టోన్స్ వద్దామండి. మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి లోతు 50 అడుగులు అండి. ఇది సౌత్ వైపు బౌండరీ ఇది. నైరుతి పెరిగిందని క్రాస్ వదిలేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ క్రాస్ బిట్ కనిపిస్తుంది కదండి. మనం ఇది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అవుతుందండి, 2 రోడ్లు కార్నర్ అవుతుంది. కాకపోతే డాక్యుమెంట్లు అయితే మనకు ఒకటే రోడ్ ఉంటుందండి, ఈస్ట్ ఫేసింగ్కే రోడ్ ఉంటుంది. ఇలా రోడ్ ఫేసింగ్ వచ్చి 58 అడుగులు అండి ఈస్ట్ వైపు. మీకు అక్కడ మ్యాన్ హోల్ కనిపిస్తుంది కదండి, మ్యాన్ హోల్ దగ్గర రాయి ఉంటుంది, అక్కడ వరకు 58 అడుగులు. మీరు చూడొచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి లేఅవుట్కి.
ఇదిగోండి ఇక్కడ వరకు 58 అడుగులు, మళ్ళీ ఇక్కడ నుంచి లోతు 50 అడుగులు అండి నార్త్ వైపు, వెస్ట్ వైపు కూడా 58 అడుగులు అండి. ఈస్ట్ వెస్ట్ 58 అడుగులు, నార్త్ సౌత్ 50 అడుగులు అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి, ఇది డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి స్వాతి ప్రమోటర్స్ దివాన్ గార్డెన్స్ పక్కనే ఉంటుందండి, రోడ్డుకి చేర్చే ఉంటుంది ప్లాటు. 58x50 మెజర్మెంట్స్తో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, 322 గజాలు, డీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి. ఇది గజం వచ్చి 10,000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 10,000 రూపీస్ చెప్తున్నారు, లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.